పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు మేడిగడ్డ బరాజుకు ఏదో జరిగిపోయిందంటూ పెడబొబ్బలు పెడుతూ దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆయన చివరికి దానిపై ఉండే ఎక్స్పాన్షన్ జాయింట్ ను చూసి పగుళ్లు ఏర్పడినట్లు భ్రమపడ్డారు అంతటితో ఆగకుండా తెలివి తక్కువ తనాన్ని ప్రపంచానికి కూడా తెలియజేసేందుకు అక్కడ దిగిన ఫోటోలను తన ఎక్స్ లో పోస్టు చేసి బరాజ్ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని పచ్చి అబద్దాలను రాసుకొచ్చారు దీంతో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు రాహుల్ గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు పగుళ్లకు ఎక్స్పాన్షన్ జాయింట్ కు తేడా తెలియని సన్నాసి రాహుల్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు ముందు అవి పగుళ్లు కాదని బ్రిడ్జిలు ఫ్లైఓవర్ల నిర్మాణంలో సాధారణంగా కనిపించే ఎక్స్పాన్షన్ జాయింట్స్ అని తెలుసుకో అంటూ చురుకలంటిస్తున్నారు అందుకే రాహుల్ నిన్ను పప్పు అనేది అంటూ ఎద్దేవా చేస్తున్నారు ఎక్స్పాన్షన్ జాయింట్స్ చిత్రాలను షేర్ చేస్తూ ఇవే నువ్వు చూపించిన పగుళ్లు అని రాహుల్ పై సెటైర్లు వేస్తున్నారు ఇక రాహుల్ గాంధీని గతంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పప్పు కాదు ముద్దపప్పు అన్న వ్యాఖ్యల్ని జోడించి నిజమే రేవంత్ రెడ్డి చెప్పినట్లు రాహుల్ రాహుల్ గాంధీ పప్పు కాదు ముద్ద పప్పు అనేది తేలిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని కూడా ఓ ఆటాడుకున్నారు రాహుల్ గాంధీ పోస్టు చేసిన ఫోటోలో ఎక్స్పాన్షన్ జాయింట్ను రేవంత్ రెడ్డి చూపుతున్నట్లుగా ఉన్నది దీంతో మరోసారి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని బక్రా చేశాడు పప్పును చేశాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు బరా సందర్శన పేరుతో తెగ హడావిడి చేసిన రాహుల్ గాంధీ బ్యాచ్ అక్కడ అలా వచ్చి రెండు ఫోటోలు తీసుకుని ఇలా వెళ్లిపోయారు హఠాత్తుగా రాత్రికి రాత్రే మేడిగడ్డ పర్యటన ఖరారు చేశారు మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు అంబట్పల్లిలో మహిళా సదస్సు పేరిత కొత్త నాటకం ఆడారు ఈ సాకుతో పార్టీ నాయకులను కార్యకర్తలను అంబట్పల్లికి తరలించారు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్ లో చేరుకు రాహుల్ గాంధీ నేరుగా కార్లో అంబట్పల్లి మహిళా సదస్సుకు చేరుకొని పదిహేను నిమిషాల్లో ప్రసంగం ముగించి మళ్లీ మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్ళి రేవంత్ రెడ్డితో కలిసి ఫోటో దిగి వెళ్ళిపోయారు సదస్సు పావు గంటలో పూర్తవటంతో అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు అని మహిళలు మండిపడుతూ వెళ్లడం కనిపించింది